గురించి మనం ఎందుకు రాలి అప్ప, నీ కొడుకుని గురించి ఇవ్వాలి. మా వారికి బుర్ర లేదు, లేదు, ఏమి లేదు. చేసేది వాడు రాజశేఖర రెడ్డి తమాషగా మాట్లాడుకునే వాళ్ళం. మాకు ఆర్టీ ఆఫీస్ ఆడ కండక్టర్ లైసెన్స్, డ్రైవర్ లైసెన్స్ కావాలంటే బంక్, ఇవన్నీ ఉన్నాయి ఆడ. మన ఇంటి ఎదురుగా మెయిన్ రోడ్లో ఈ బంకు నాలుగింతలు అవుతుంది. మంగళకృష్ణ ఏం చేస్తాడు? ఉండన్నారు ఏం చేస్తారు? ఐఎమ్ సారీ, వచ్చేటప్పుడు ఆప్తుడు మీకు మంత్రి గొప్పవాడు పోయి దాంట్లో పోయి జరు ఏమయ్యా ఎట్టున్నావు మీ వాడు ఎవరో ఉన్న మాట ఏం తింటాడు అన్నా? ఏమవు లేదు, మర్యాద లేదు. చంద్రబాబు నాయుడు అయినా ఇంటాడు అది నోనొస్తుంది. వీడు పబ్బా దగ్గర ఎట్లా పోయి మరి మీరు పట్టే రాతంలో ఈదికి పోయి పోని చెప్పాను అంటే మరి నాకైతే ఉన్న చట్టంలో ఆ రైతులు బాగుంటే అనంతపురమో లేకపోతే గుంటూ తర్వాత కట్ట రైతే అన్నమో రామచంద్ర అని 10 రూపాయలు సంపాదించలేకపోతే సార్. సో ఈ మూలాధారం ఎవరు? ఆ సత్యాన్ని మీరు గ్రహించిన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దిస్ టూ బికాస్ రియసాయిదాన్ని నేను పొలాన్ని బదులుతే సార్, మా ఊళ్ళో నేను పొలాన్ని బదులుస్తున్నాను తెలుసు. కానీ ఈ హార్టికల్చర్ మాకు అందరికీ కారణం వచ్చి మా ఊర్లో ఏసీలు వచ్చిన వాళ్ళ అంటే రైతులకు చెడ్డ అవుతుంది. అయిపోయిందా? రైట్ రైట్. చంద్రబాబు నాయుడు కోసం ఎవడు ఓటే? నీ కోసం, నీ పిల్లల కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడుకి ఇంకొక 5 ఏళ్ళు ఉంటారా? ఏమి లేదు వల్ల ఈయనకు అది ఇది ఆనందది. ఈ టెలికాన్ఫరెన్స్ కాన్ఫరెన్స్ మాత్రం మీరు మాను కలెక్టర్తో మాట్లాడి ప్రతి ఒక్కరికి మాకు దొరకదు టెలికాన్ఫరెన్స్. నా నాటే బాగా పోగుతా లేదు, అది ఛాన్స్ అయిపోయింది. నేను మిమ్మల్ని పోగలేదు. మీరు ముఖ్యమంత్రి కావాలా? నేను ముఖ్యమంత్రి కావాలంటే జన్మభూమి సంగమిస్తున్నాయి మార్చుకోరు. మీకు ఎవరు జాబ్ కొట్టే వాళ్ళు, ఇట్లా కొట్టే వాళ్ళు కాబట్టి ప్లీజ్ దట్ థింగ్ అనుభవం ఉంది మీకు పరిపాలన, మీరు ఆలోచన చేయాలని. మీరు ఆఫీసర్ ప్రతి విడవయ్యారు వచ్చేప్పుడు టెలికాన్ఫరెన్స్, మనకి టెలికాన్ఫరెన్స్, మా ఫ్యూవర్ గారు కూడా టెలికాన్ఫరెన్స్, ఎవడేం పని చేయొద్దా? టెలికాన్ఫరెన్స్ అనే విషయం కూడా ఫైనల్ విరాట్ కృష్ణ గారు అన్నారు ఏడో ఏంది కృష్ణ చెప్తు అనుసంధానం భగవంతునికి భక్తునికి అనుకోలేకట్లు అని చెప్తాడు ఆయన. ఆయనకంటే నేను ఇంకోటి చెప్తా విరాట్లు, నేను ఎమ్మెల్యేలమో మంత్రులమో మాకు సార్ ఎవడు వచ్చి మీతో మాట్లాడడం, ఎవడు వచ్చి మీకు చెప్పుకోవడం లేదు. 1% కూడా మీ దగ్గర, నా దగ్గరకు వస్తాడు, జయదేవ శ్రీనివాస్ దగ్గర పోతాడు, మా వాడికి మేము రమణ దృష్టి అయితే. కాబట్టి మీరు అవసరం సార్, దిస్ ఇస్ హై. మీలో నా అభిప్రాయం దండించలేకపోతే మీరు సార్ మంత్రాలకు చిత్తగాలు రా వేయాలో రాయి అయ్యారు, ఇవి బాధలు సార్. పార్టీలో ఉండే వాళ్ళందరికంటే ఎక్కువ క్రిటిసైజ్ చేస్తా. కానీ లేదు, మీరు ముఖ్యమంత్రి అయితే మేము ఉంటాం, యారాయికి పోయి చెప్పుకోవాలి సార్. కాబట్టి మీరు మీరు సమ్ స్ట్రాంగ్ అబౌట్ యువర్ ఇంపార్టెన్స్ మీకు చోట్ల తిరిగా చాలా తక్కువ. ఈ చరిత్రను మీరు సర్దితే ఇది మనమని మనం రాబోయే రోజులు ఎలక్షన్లు సార్, మేమంతా ఇవన్నీ పోవాలా లేదా ఇక మోడీ కాంటిందో ఆయన రోడ్డు మీద పడి రోడ్డు ఆ మహాతల్లి విల్ల ఇక్కడ అక్కడ ప్రధానమంత్రిని చేస్తారు స్వార్థంతో ఆ కాంగ్రెస్ పార్టీకి ఇవాళ ఆల్సోస్ హిట్ అందులో అన్ని సొట్ట మాటలు చెప్పిపో ఎట్లా నేను చెప్తున్నా. మీరు నరేంద్ర మోడీకి ఎవరు లేదండి, నేను మీకు ఆయన బరులు ఉన్నారు, మేమంతా ఉన్నాం చూసుకోండి సార్. థ్యాంక్ యూ అవకాశం ఇచ్చి మాట్లాడి ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం.